హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుశ్రీ హ్యాపీ లైఫ్స్. మనం ముందు పెట్టిన వీడియోలో చికెన్ పాక్స్ గురించి తెలుసుకున్నాము. దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, ఏమేమి తీసుకోవాలో మనం ఆ వీడియోలో చూసాం. ఈ వీడియోలో ఏంటంటే మనం చికెన్ పాక్స్ వచ్చి తగ్గిన తర్వాత ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ త్వరగా పోవడానికి మళ్ళీ ఒకసారి నేను మీకు ఒక మంచి పాయింట్ని ఈ ఫస్ట్లో యాడ్ చేస్తున్నాను. అదేంటో ఒకసారి చూడండి. ఈ ఇన్ఫెక్షన్ త్వరగా పోవాలంటే మనం ఎక్కువగా వాటర్ని ఎక్కువగా తీసుకోవాలి. అండ్ అలాగే తరచుగా కొబ్బరి బొండం నీళ్ళు తాగుతూ ఉండాలి. అండ్ అలాగే మనకి బటర్ మిల్క్, లస్సీ రెండు అవైలబుల్గా ఉంటాయి, అవి కూడా తీసుకోవాలి. అలాగే బార్లీ వాటర్ కూడా తీసుకోవాలి. అండ్ అలాగే సబ్జా వాటర్ కూడా మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ త్వరగా మనకి పోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఇందులో మనం చికెన్ పాక్స్ వచ్చి తగ్గాక ఏం చేయొచ్చు, ఏం చేయొచ్చు అంటే ఏం తినొచ్చు, ఏం తినకూడదు అన్న హెల్తీ డైట్ని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఈ వీడియో మీరు లాస్ట్ వరకు కూడా చూడండి. మీకు ఈజీగా ఈ డైట్ని ఫాలో అయ్యారంటే కనుక మీరు హెల్తీగా మళ్ళీ మీ బ్లడ్ లెవెల్స్ని పెంచుకోవచ్చు. ఇక్కడ స్ప్రౌట్స్ అండ్ అలాగే పప్పు నూనెతో చేసిన మన ఫ్రైస్ అయితే కర్రీస్ అయితే తీసుకోవాలి. అండ్ అలాగే వెజిటేబుల్స్ బాగా తీసుకోవాలి. క్యారెట్, బీట్రూట్ లాంటివి బాగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా బాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని చెప్పేసి అంటే మన బాడీలో బ్లడ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. యాంటీబాడీస్ తయారవ్వాలంటే మనం మంచి హెల్దీ ఫుడ్ని తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం అయితే ఉంది. దీనికోసం మనం మంచి హెల్దీ ఫుడ్ని, హెల్దీ డైట్ని మనం ఫాలో అవ్వాల్సిన పని ఉంటుంది. ఇక్కడ జ్యూసెస్ మనం అలాగే మంచి పౌష్టిక ఆహారాన్ని మనం ఈ చికెన్ పాక్స్ తగ్గిన తర్వాత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎగ్స్ తరచుగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం రెడ్ మీట్ని తప్ప ఇంకేది కూడా ఇది మనం తీసుకోకూడదు. ఓన్లీ మటన్ తప్ప ఇంకేది తినకూడదు, మటన్ అండ్ ఎగ్స్ తప్ప నాన్ వెజ్లో. అండ్ అలాగే తినకూడనివి ఏమిటి ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ థింగ్, మెయిన్గా డ్రింక్స్ అనేవి అస్సలు తీసుకోకూడదండి. డ్రింక్స్ తీసుకోకూడదు. అండ్ అలాగే స్పైసీ ఫుడ్స్ అనేవి టోటల్గా అవాయిడ్ చేసేయండి. స్పైస్ తక్కువ ఉండగానే తీసుకోవాలి. అండ్ అలాగే చికెన్ కూడా తినకూడదు మనకు చికెన్ పాక్స్ తగ్గాక. అండ్ అలాగే డార్క్ చాక్లెట్స్ అవి ఉంటాయి కదండి, ఆ డార్క్ చాక్లెట్స్ కూడా తినకూడదు. ఐస్ క్రీమ్స్ కూడా అస్సలు తినకూడదు. సో చూసారు కదా, ఐస్ క్రీమ్స్ తినకూడదు. అలాగే జంక్ ఫుడ్ అంటే బయట దొరికే ఫుడ్ చాలా వరకు మనం అవాయిడ్ చేసేయాల్సి ఉంటుంది మొత్తానికి. సో ఇలా చేశారంటే కనుక మీరు మళ్ళీ మీరు యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి, మీరు హెల్తీగా మళ్ళీ అవుతుంది. సో ఈ వీడియో మీకు ఇవి ఎంతో యూస్ఫుల్ అవ్వాలని అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మధుశ్రీ హ్యాపీ లైఫ్స్.